రామలింగడు సభకు వచ్చాక ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. రాజాది రాజులైన మీ నీటిన బతికీడ్చు ఈ బ్రాహ్మణుడు తప్పు చేయడం అది తమరు విశ్వసించడమా? ఎంతటి ప్రారంధం ఈ క్షణం అనుభవిస్తున్నాను. హతవిధి సత్య నిరూపణ కావాలి. ఇక విషయం తమకు తెలిసేలా చేస్తాను. అయ్యా, నా ఇంటి వాకిటి కూర్చొని ఉండగా ఓ చాటింపు విని ఆరా తీసిన నేరానికి ఈ వ్యాపార ప్రముఖుడైన లింగిశెట్టి తన అనుచరులను నా వద్దకు పంపి ఆ భవనం కొనుగోలు చేయమని మిక్కిలి ప్రోత్సహించాడు. అతి తక్కువ ధరకు లభ్యం కాగలదని ప్రలోభ పెట్టాడు. పెద్ద ఎత్తున ధనం ఖర్చు చేసి ఇంత స్వల్ప ధరకు ఎలా అమ్ముతున్నారని అడిగాను. పొంతనలేని మాటలు ఎన్నో చెప్పారు. ఇందులో ఏదో మోసం ఉన్నదని గ్రహించి ఈ లింగిశెట్టిని కలిశాను. ఈ గృహంలో దెయ్యాలు పిశాచాలు ఉన్నాయి, వాటితో నువ్వు వేగలేవని చెప్తూనే షరతులపై నాకు అమ్మాడు. సభా మధ్యలో నిల్చొని కంచుగంట మోగినట్టు అద్భుతమైన కంఠధ్వనితో చెప్పాడు. అంతా చెవులు రిక్కించి మరీ విన్నారు. నువ్వు చెప్పేది సరే, ముందు షరతుల ప్రకారం నీవు ఈసరికి మిగిలిన మొత్తం చెల్లించాలి కదా. మరి ఎందుకు ఇవ్వకుండా మొండికేస్తున్నావు? రాయల వారికి చెప్పుకున్నా నీకు ఒక్క రూకా రాదని పదే పదే అన్నావని ప్రధానంగా నీపై అభియోగం. ఒక కవివై ఉండి ఇంతగా దిగజారి ప్రసంగించవచ్చా? రామలింగ కవి, నీపై ఎంతో గౌరవ భావంతో ఉన్న నాకు నీ చేష్టలతో మానసికంగా చాలా కృంగదీశావు. ఇట్టి తప్పిదాన్ని చేసిన వారికి ఈ విజయనగరంలో శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. నీకు ఏ విధమైన కఠిన శిక్షలను విధించాలి? నాకెందుకు ఈ విషమ పరిస్థితి కల్పించావు? నీ తప్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్ను ఏ విధంగా శిక్షించాలో నువ్వే చెప్పు అని రాయలు అసహనంగా అన్నాడు. సభలోని వారంతా హీనంగా రామలింగని వైపు చూశారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే రాయలు ఈరోజు ఇంతటి వేదనకు గురి కావడం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోయారు. మహామంత్రి, నేను ఏ అపరాధం చెయ్యలేదు. నాచే రాయించిన పత్రం ఒకసారి తమరే చదవండి. నిజం తెలియగలదు. ఈ రామలింగని నిర్దోషిత్వం తమకు తెలియగలదు. పత్రం చదివాక తిమ్మరుసు పెదవి విరవడం రాయిలు మరింత నొచ్చుకున్నాడు. రామలింగ కవి ఏదో విధంగా నిర్దోషిగా నిరూపితుడు అవుతాడని కొన్నంత ఆశపడ్డాడు. కానీ ఇతడు పెద్ద తప్పు చేశాడు. ఈ కవిలో ఇంత హీన లక్షణాలున్నాయా అని అనుకున్నాడు. రామలింగ, ఇందులో నువ్వు తప్పుకు చెల్లించాల్సినట్టు మాత్రమే ఉంది అని తిమ్మరుసు అన్నాడు. మహామంత్రి, తమరు తప్పులో కాలు వేశారు. తమ వంటి వారు ఇలా చదివితే ఎలా? లింగిశెట్టి అమ్మనది నా ఒక్కడికే కదా. ఆ పత్రంలో నా ఒక్కని పేరుందా? లేదే, వేరే వారు పేర్లు కూడా ఉన్నాయి. దయచేసి చదవండి. ఒక్కనిదే ఉంది, వేరెవ్వరి పేరు లేదే. ఎన్నికళ్ళతో చదివినా మారిపోదు కదా. నీకు చాదస్తం మరీ ఎక్కువలా ఉంది అని మంత్రి అన్నాడు. దానితో శ్రీకృష్ణదేవరాయలు ఉత్కంఠంగా రామలింగన వైపే చూశాడు. ఆ పత్రంలో అక్షరాల ఇరువురి పేర్లున్నాయి. రామలింగ కవితో పాటు దెయ్యాలు పిశాచాలు ఉన్నాయి. వాటి వలన కవికి ఏ ప్రమాదం వాటిల్లినా ఎలాంటి పూచి తనకు లేదని కూడా రాశాడు ఈ పెద్ద మనిషి. ఒక ఇల్లు ఒక్కరికి అమ్మినతో ఆ ఒక్కరే దాని ధర చెల్లించగలరు. మరి నాతో పాటు దెయ్యాలు పిశాచాలు ఉన్నాయని అతని లిఖితపూర్వకంగా ఒప్పుకున్నాడు. అవి చెల్లించవా? ఇదే న్యాయం మహామంత్రి. అందుకే ఈ పెద్ద మనిషితో పదే పదే అన్నాను. రాజుగారికి చెప్పిన ఒక్క రూక రాలదని ఇప్పుడూ చెప్తున్నాను. లింగిశెట్టికి నేను నా వాట చెల్లించాను. ఇక ఏ పూత మాంత్రికుణ్ణు పిశాచ వైద్యుణ్ణి పట్టుకొని ఆ ఇంట్లో అక్రమంగా తిష్టవేసిన దెయ్యాలు పిశాచాలు వద్ద వసూలు చేసుకోమనండి. మీరు విధించే కొరడాల శిక్ష ఆ భూతాలకే వెయ్యగలరు అని అన్నాడు. దానితో సవికులు గొల్లుమని నవ్వుతుండగా రామలింగడు ఎలాంటి జంకు కొంకు లేకుండా మరీ చెప్పాడు. రాయలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ తిమ్మరసు వైపు చూశాడు.
ఆయన కూడా తెగ నవ్వసాగాడు. సభ నవ్వులమయమైంది. లింగిశెట్టి ఆమెదం తాగినట్టు జేవురించిన ముఖంతో మిగిలాడు. నవ్వులతో ఎంతసేపటికి తేరుకుని సభను ఉద్దేశించి, "మన్నించండి రాజా, నాకు చీడపీటలపై ఎలాంటి నమ్మకం లేదు. ఈ లింగిశెట్టి తక్కువ ధరకు అమ్మినందుకు ఆయన చెప్పిన కారణం నిజమని నమ్మాను. ఇతడు తమకు బాల్య స్నేహితుడు అనే ముసుగులో ఉంటూ ఇతడు మన శత్రువులకు అందుబాటులో ఉన్నాడు. ఆ ఇంటికి నేలమాలిగా సొరంగం ఉంది. పెద్ద ఎత్తున మారణాయుధాలున్నాయి. ఇవేవి ఒక వర్తకునికి అవసరమైనవి కావు. కనుక ఇతడు ఖచ్చితంగా అనుమానించదగ్గవాడే" అని లింగిశెట్టి యొక్క లోగుట్టు విప్పేశాడు. ఒక్కసారి సభంతా నవ్వుల స్థానంలో కలకలం చెలరేగింది. రాయులు అర్థం కాక తిమ్మరసు వైపు చూశాడు. లింగిశెట్టి అవమానంతో తలదించుకున్నాడు. రాయులు కన్నెర చేయగానే నిజం ఒప్పేసుకున్నాడు. తాను విజయనగర శత్రువులైన గజపతులతో ఒక దశలో చేతులు కలపక తప్పలేదు. ఆ సొరంగ మార్గంలో నుంచి రాకపోకలు సాగేవి. ఒకసారి సొరంగంలో గజపతులు వేగుల వారికి దెయ్యాలు ఎదురైనవని అందులో నుంచి రావటానికి భయపడ్డారు. తీరా నాకు ఆ ఇంట్లోకి వెళ్ళాక అన్ని విధాలుగా తీవ్రంగా నష్టాలు ఎదురయ్యాయి. నేను చేస్తున్నదని తప్పని తెలుసుకొని ఇటీవల వారితో తెగదింపులు చేసుకున్నాను అని చెప్పాడు. అందుకే ఆ ఇంటి గురించి ఆరాలు తీయని వాడికి అమ్మేసి బుద్ధిగా నా బతుకు బతకాలనుకున్నాను. తీరా ఈ కవి చాలా తెలివైన వాడు కనుక నా గుడ్డు తెలుసుకోగలిగాడు. వేరెవ్వరూ పసిగట్టలేని నా దేశ ద్రోహం ఇతను కనిపెట్టాడు. "మన్నించండి చక్రవర్తి." "ఏమయ్యా, నువ్వు నాకు బాల్యమిత్రుడివి. నేను నీ ఎడల చాలా ప్రేమగానే ఉంటున్నానే. నాపై నీకెందుకు ఈ ద్రోహం చేయాలనిపించింది? దీన్ని మన్నించలేనిదిగా భావిస్తున్నాను. కనుక నీవు శిక్షార్హుడివే" అని రాయలు కోపంగా లింగిశెట్టి వైపు చూస్తూ ఉరిమాడు. "రాజుగారికి నాదో విన్నపం. ఇతడు కులపరంగా వైశ్యుడు. కుట్రలతో సాధించే శారీరక బలుడు కానే కాడు. ఏదో ధనాశకు మన శత్రువులకు తనింటి సొరంగ మార్గం ఇచ్చి ఉండవచ్చు. వారిచ్చి ధనం కంటే ఇతనికి జరిగిన నష్టమే ఎక్కువ. గజపతుల వేగులు ఇక్కడ గూఢాచర్యం సజావుగా సాగదని తెలివిగా తప్పుకునే ముందు ఆ సొరంగ మార్గంలో దెయ్యాలున్నట్లు పలికి వెళ్ళిపోయారు. దెయ్యాల ఉనికి నిజమని భ్రమలో పాపం ఎంతో వెచ్చించి నిర్మించిన భవనాన్ని చవకగా నాకే అమ్ముకున్నాడు. దెయ్యాలే నిజమైతే ఈసరికి నాకు కనిపించాలి. కానీ ఇంతవరకు నేను చూడనైనా లేదు. ఒక విధంగా చేసిన తప్పుకు తగిన శిక్ష ఆర్థికంగా అనుభవించాడు. ఏది ఏమైనా ఇతడు చేసినది తప్పే. అందుకు శిక్షగా దేశద్రోహులకు విధించే మరణదండన కనుగుట్లు పెరికి వేయించుట వంటివి విధించవద్దని నా మనవి. దేశ బహిష్కారనే మరణదండనతో సమానం" అని రామలింగడు సభా మధ్యలో వందలాది జనాలు గుడ్లప్పగించి చూస్తుంటే వినమ్రుడై చెప్పాడు. రాయలు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. నిజమే, రామలింగడు చెప్పినట్టు దేశ బహిష్కారంతో సరిపుచ్చాలి. లింగిశెట్టి తనకు బాల్య స్నేహితుడు. చేతులారా చిత్రహింసలు పెట్టి శిక్ష తను అమలు చేయలేడు. ఒక విధంగా రామలింగడు అడ్డుపడకుండా ఉండే తను తప్పని పరిస్థితిలో శిక్ష విధించేవాడు అని మనసులో అనుకుని చివరికి లింగిశెట్టి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. ఆ తరువాత రాయలు సింహాసనం దిగి రామలింగ కవిని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. "కవి చరిత్ర మరువదు. మీ చతురత, స్వామివత్తి పరాయణత సదా నిలుచును. మీ ఎడల మాకు చాలా కృతజ్ఞత ఉంది. ఈరోజు నా హృదయం తేలిపోవచ్చున్నది. ఇట్టి కవిని నా హృదయానికి హత్తుకుంటున్నాను" అని రామలింగ కవిని హత్తుకున్నాడు రాయల వారు. "ఆ దెయ్యాల భవంతిని వదిలేయండి. నేను వేరే భవంతిని ఏర్పాటు చేయగలను. కాదనకండి" అని అన్నాడు. ఇతరత్రా కూడా పదే పదే మెచ్చుకొని ధనకనక వస్తు వాహనాలతో సత్కరించారు. "ప్రభు, ఆ భవంతి ఎంతో గొప్పది. నాకు అన్ని విధాల నచ్చింది. అందులోకి వెళ్ళగానే నాకు కవిగా కాకుండా నా మాతృభూమికి, నా చక్రవర్తికి, నా సహచర ప్రజలకు సేవలు అందించాలని తెలియజేసింది. చక్కని అవకాశం లభించింది. ఆ భవంతిలో నేను నా భార్య పిల్లలతో సుఖంగా జీవించగలను. అందులోనే మరిన్ని అద్భుతాలు చేయగలని ఆశిస్తూ జీవించగలను. నన్ను కాదనకండి. తమ మాటకు అడ్డు వస్తున్నానని వేరే విధంగా భావించవద్దు" అని
రాయలవారితో చెప్పాడు రామలింగ కవి. తిమ్మరసు రామలింగుణ్ణి వద్దకు వచ్చి, నాయనా, నువ్వు గొప్ప విషయాన్ని బయటపెట్టావు. నగరంలో శత్రువులవనికి ఎంతో ప్రమాదాన్ని ఇస్తుంది. అట్టిదాన్ని నువ్వు కొండబద్దలు కొట్టినట్టు చేశావు. తక్షణం ఆ సొరంగ మార్గంలో నిక్షిప్తమైన గుప్తాయుధాలను స్వాధీనం చేసుకుంటాం. నీవు ఈరోజు ఈ అప్పాజీతో విందుకు వచ్చి ఓ పూట గడపాల్సిందిగా కోరుతున్నాను అని అడిగాడు. దానిని రామలింగుడు చేతులు కట్టుకొని విన్నాడు.